हेलो अंडी, वेलकम टू चिन्नीस होम कुकिंग। ई रोज़ वीडियो मन की पल्ली चिक्की अंडी, चाला हेल्थी रेसिपी। वीडियो वेलबोये मुंदु मन चैनल कनक एवरैना कोत्तगा चूस्तुन्नट्लयिते प्लीज सब्सक्राइब चेसुकोंडी। इप्पुडु मनं प्रासेस एंटो चूद्दां। मुंदुगा नेनु इक्कड 1/2 किलो वेरुशनगुलनु पोट्टु तीसेसिनवि मनकु मार्केट्लो दोरुकुतायि कदा, अवि तीसुकुंटुन्नानंडि। वाटिनि मीडियम फ्लेम लो బాగా కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు లైట్ బ్రౌనిష్ షేడ్ లో దీన్ని వేయించుకొని చల్లార పెట్టుకుందాము। సిమ్ 2 మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకోవాలండి, లేకపోతే అవి మాడిపోయే ప్రమాదం ఉంటుంది। కాబట్టి ఇవన్నీ లైట్ బ్రౌన్ కలర్ షేడ్ లోకి వచ్చేంత వరకు వేయించుకొని దీన్ని ఒక ప్లేట్ లో తీసుకొని చల్లార పెట్టుకుందాం। ఈ రెసిపీ లో మనము తీసుకునే బెల్లం క్వాంటిటీ కాని వేరుశనగ్గుల క్వాంటిటీ కాని 1:1 రేషియోలో ఉంటుందండి। అలా ఉంటేనే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది। రెండిట్లో ఏది ఎక్కువైనా తక్కువైనా టేస్ట్ అనేది అంతగా బాగుండదు। వేరుశనగ్గులను ఒక ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత మనం ఇప్పుడు బెల్లం తీసుకుందాం। బెల్లం కూడా సేమ్ క్వాంటిటీ అండి, అంటే 1/2 కిలో వేరుశనగ్గులు తీసుకున్నాం కదా, ఆ 1/2 కిలోకి మనం ఇక్కడ బెల్లం కూడా తీసుకుంటున్నాము। ఈ బెల్లంని కరిగించడం కోసం ఒక 1/2 కప్పు వాటర్ ని తీసుకుంటున్నాము। ఇప్పుడు కూడా ఫ్లేమ్ అనేది సిమ్ టు మీడియం ఫ్లేమ్ లోనే ఉండాలండి। ఎక్కువగా పెట్టుకుంటే బెల్లం అనేది కలర్ చేంజ్ అయిపోతుంది, అంటే మాడినట్టుగా థిక్ బ్రౌన్ కలర్ లోకి వెళ్ళిపోతుంది। కాబట్టి ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకుంటూ మీరు బెల్లం అనేది కరిగించుకోవాలి। ఈ బెల్లం కొంచెం కరుగుతూ ఉన్నప్పుడే మనం ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి అలాగే 1/2 స్పూన్ యాలకుల పొడి వేసుకుంటాము। ఈ యాలకుల పొడిని అలాగే నెయ్యిని వేసుకున్న తర్వాత అవన్నీ బాగా బెల్లంలో కలిసిపోయేంత వరకు బాగా కలిపి తిప్పుకోవాలి। ఫ్లేమ్ ని మాత్రం సిమ్ లోనే ఉంచుకోవాలండి। మీడియం లో ఉంచుకున్నా కూడా ఈ స్టేజ్ లో, ఎందుకంటే బెల్లం అంతా కరిగిపోయింది కదా, ఇప్పుడు మనకు మాడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి సిమ్ లో పెట్టేసుకొని ఇప్పుడు మనం పాకం ఎలా వచ్చిందో లేదో చూసుకోవాలండి। ముందుగా ఒక గిన్నెలోకి ఒక చిన్న ప్లేట్ లోకి వాటర్ తీసుకోవాలి। ఆ వాటర్ లో కొంచెం పాకం వేస్తూ అది బాగా ఉండకట్టిందా లేదా చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో। అలా చెక్ చేసుకుంటేనే మనకి పాకం అనేది కరెక్ట్ గా వచ్చిందో లేదో తెలుస్తుంది। పాకం గనక వాటర్ లో కరిగిపోయినా లేదా అది ఉండలా ఫామ్ అవ్వకుండా తీగలా సాగినా మనకి ఇంకా పాకం రెడీ అవనట్టే అండి। దీనికి ముదురు పాకం అంటార కదా, ఆ పాకం వచ్చేంత వరకు పట్టుకోవాలి। మనకి లేత తీగ పాకంలో ఉన్నా కూడా మనం తినేటప్పుడు పంటికింద అది సాగుతున్నట్టుగా అనిపించి అంతగా మనకి బాగుండదు। ఇలా కంటిన్యూగా గరిటతో తిప్పుకోవడం వల్ల మనకి బెల్లం అనేది అంటుకోకుండా అలాగే మాడిపోకుండా ఉంటుంది। ఇప్పుడు మరోసారి చెక్ చేసుకొని అది వచ్చిందో లేదో చూసుకుందాం పాకం అనేది। మనకి ప్లేట్ కి అతుక్కోకుండా అలాగే ఉంటలా ఫామ్ అయ్యి మనకి సౌండ్ అనేది రావాలండి, టప్పుమని। అలా సౌండ్ వస్తేనే మనకి పాకం అనేది రెడీ అయినట్టు। ఇప్పుడు మనం వేరుశనగ్గులని ఈ పాకంలో వేసి బాగా తిప్పేసుకొని తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి। మనము నెయ్యి వేసాం కదా, ఆ నెయ్యి వేయడం వల్ల కూడా మరీ స్టిక్కీగా అతుక్కోకుండా నీట్ గా స్మెల్ వస్తుంది, అలాగే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది। ఇప్పుడు మనం వేసుకున్న వేరుశనగ్గులన్నీ బెల్లంకి పట్టేలాగా బాగా తిప్పేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। ఒక ప్లేట్ లో నెయ్యి రాసుకొని ఉంచుకోవాలండి। ఆ నెయ్యి రాసుకొని ఉంచుకున్న ప్లేట్ లోకి ఈ పాకమంతా పాకము అలాగే వేరుశనగ్గుల మిశ్రమాన్ని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ప్లేట్ కి నెయ్యిలా రాసుకోవడం వల్ల ఈ పల్లి పట్టి అంతా ఆరిన తర్వాత మనకి ఈజీగా ప్లేట్ కతుక్కోకుండా రావడానికి ఈ నెయ్యి అనేది హెల్ప్ అవుతుందండి। ఇలా మనం తయారు చేసుకున్న పప్పు అలాగే బెల్లం మిశ్రమాన్ని అంతా కూడా ఈ ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। ఇలా గరిటతో అంటే గనక మనకి అతుక్కుపోయినట్టుగా అనిపిస్తుంది, అందుకని ఒక చిన్న బౌల్ తీసుకొని దాని బ్యాక్ సైడ్న నెయ్యి రాసుకొని దాని హెల్ప్తో మనము ఇలా దానిపైన ఈవెన్గా వచ్చేలాగా అద్దుతూ రావాలండి। ఇలా నొక్కుతూ రావడం వల్ల ఈవెన్గా వస్తుంది అతుక్కోకుండా, అలాగే మనం ఇది ఆరే లోపల దీనికి కరెక్ట్గా ఎగ్జాక్ట్ పాయింట్స్ అనేవి కట్ చేసుకోవాలి నీట్గా పీసెస్ అనేది రావడానికి। బాగా ఆరిపోయిన తర్వాత అదంతా ఒకేలాగా వచ్చేస్తుంది అన్నమాట, కాబట్టి నీట్గా రావడానికి ముందే మనం చాకుతో ఇలా లైన్స్ లాగా తీసుకుంటున్నాం। మనకు ఇదంతా బాగా చల్లారిన తర్వాత మనం ఆల్రెడీ పీసెస్ కట్ చేసి ఉంచుకున్నాం కాబట్టి ఈజీగానే వచ్చేస్తాయండి।
ఒకవేళ మీకు బాగా స్టిక్ అయిపోయి రాలేదు అనుకుంటే జస్ట్ ఒక 2 సెకండ్స్ మళ్ళీ ఒక స్టవ్ మీద పెట్టామంటే ఈ ప్లేట్ని జస్ట్ ఒక 2 సెకండ్సేనండి, ఎక్కువసేపు పెట్టకూడదు. అలా పెట్టినప్పుడు మనకి ఈజీగానే వచ్చేస్తాయి. అంతేనండి, చాలా హెల్తీ పల్లీ చిక్కీ అన్నమాట ఇది. రోజుకొకటి తీసుకోవడం వల్ల మనకి హెల్త్ అనేది ఇంప్రూవ్ అవుతుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఈజీగా ప్రిపేర్ అయింది కదా ఈ పాకం. ఒకటి కరెక్ట్గా పట్టుకున్నామంటే మనకి పల్లీ చిక్కీ అనేది తొందరగా రెడీ అయిపోతుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.